నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని స్థానిక హోలీ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరం నందు మూడో వార్షికోత్సవం సందర్భంగా వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి నాగేంద్రబాబు ఆధ్వర్యంలో పేదలకు వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్, మండల సొసైటీ అధ్యక్షులు గుంటుపల్లి వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయగిరి వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్, మండల సొసైటీ అధ్యక్షులు గుంటుపల్లి వీరాంజనేయులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా మనమందరం ఈ ప్రార్థనా మందిరంలో ప్రభువు కృపకు పాత్రులం అవడం సంతోషంగా ఉంది అన్నారు. ఇక ముందు కూడా ఇలాంటి వారోత్సవాల్లో అందరం పాల్గొని కలసిమెలసి అన్నదమ్ముల దేవుని కార్యక్రమాలు నిర్వహించుకుని దేవుని అనుగ్రహం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ ఉందాలిపు తిరుపతి నాయుడు, వైసీపీ నాయకులు బొడ్డు వెంకటేశ్వర రెడ్డి, మాగంటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మనకు సంసారం చేసినటువంటి గురువులు, ఆ తరువాయి ఎవరి వృత్తులను బట్టి, ఎవరి సాంప్రదాయ వాళ్ళ స్థితులను బట్టి వాళ్ళందరికీ కూడా మనం పిలిచేటువంటి దేవుళ్ళు అయితేనేమి, మన తల్లిదండ్రులు అయితేనేమి, వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఈ సంక్రాంతి పరంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ ఆశీర్వాదం కావాలని కూడా కోరుకుంటున్నారు ప్రతి తల్లిది, ప్రతి తండ్రిది, అలాగే ప్రతి బిడ్డకు వాళ్ళ ఆశీస్సులు. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా పర్వ